ఏమండి, మీరు మీ ఇంటి నుంచి వచ్చేసి? నేను సినిమా గురించి మాత్రమే మాట్లాడతాను, దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. కాదు, ఇది ఒక అమ్మాయి సంబంధించిన విషయం. అమ్మాయి ఇప్పుడు పెద్ద పబ్లిక్గా వచ్చిందంటే ఆ అమ్మాయి కూడా సఫర్ అవుతుందంటే కదా. పోలీస్ కేసు పెట్టింది, మీ పైన మొత్తం కూడా పెట్టింది. ఆ అమ్మాయికి మీరు అబార్షన్ చేయించారనేది ప్రూఫ్స్ కూడా సహా చూపించండి. ఆ సెక్షన్ ఎందుకు లేదు? ఆ అబార్షన్ సెక్షన్ ఎందుకు లేదు పెట్టిన ఎఫ్ఐఆర్ లో? ఈ రోజు దాకా మీరు బయటకే రాలేదు కదా, ఇదే కదా ఫస్ట్ టైము. ఆ అమ్మాయి కేసు పెట్టింది కానీ అమ్మాయి మీడియా ముందుకు వచ్చింది, పోలీసులు చుట్టూ బైక్ ఇస్తారు అరవకర్ల కాదండి, మైక్ ఇస్తారు. రాజతరణ్ గారు ఆయన అరుస్తున్నా. ఓకే, సారీ సారీ సారీ, నేను చెప్తా, నేను క్లియర్గా చెప్తా, తప్పించుకొని తిరగలేదండి. నేను అయ్యాను అయ్యాను, అవును, అడ్వకేట్ అయ్యారు. నేను వాళ్ళు నాకు 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 నోటీసులు ఇచ్చారు, నేను తిరిగి రెస్పాండ్ అవ్వాలి, నేను అయ్యాను. ఈ టాపిక్ గురించి అయితే ఇంకా నేను మాట్లాడినండి. ఐఎమ్ వెరీ సారీ, కాదు, ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ టు యూ అట్ ఆల్, ఐఎమ్ సారీ. కాదు మాలవి గారు, ఇందులో మీ పేరు కదా, మీ రియాక్షన్ ఏంటి? మాలవి గారు రియాక్షన్ ఒకసారి తీసుకుందాం. మీరు చెప్పండి, మీ పేరు మీద వచ్చింది మొత్తం, మీ ఇద్దరి మధ్య మాకు సమస్య అనేసి చెప్తుంది. అసలు ఏం జరిగింది ఏంటి అసలు? మీరు అమ్మాయి వాయిస్ రికార్డింగ్ మొత్తం అన్ని కూడా బయట పెడుతున్న పరిస్థితి ఉంది ఇప్పుడు. So, whatever she has put the allegations on me and my brother, I have already submitted the proofs to the cops. And recently, she again texted on 24th July. I have submitted that also. And they are taking the legal action against it. That's all I want to say, because we have not done anything wrong. My family, we never met her. We never, you know, seen her in real. So I don't know who is she, why she is doing that. And recently she got connected with those people who are criminals, who stalked me, who stabbed me in 2020. So for me, being a girl, I, you know, advised her not to be in touch with those people, but still she did that. So for me, she is one of them and she is a criminal for me. And I really don't want to say anything against her, but everything will proceed legally, and that's all I want to say. Raj, Raj Tarun, రెండు క్వైట్ కాంట్రాస్ట్ ఫిల్మ్స్, పురుషోత్తముడు, తిరగబడరా స్వామి అని. అంటే నువ్వు పురుషోత్తముడుగా ఉండడం వల్ల తిరగబడాల్సి వస్తుందా? అయి ఉండొచ్చండి, నిజంగానే చాలా మంచి ప్రశ్న అడిగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆఫ్ ఆల్ ద థింగ్స్ ఐ హర్డ్ దిస్ యాక్చువల్లీ మేడ్ మీ ఫీల్ అ లాట్ బెటర్, బట్ అయి ఉండొచ్చండి. అంటే మనలో ఉన్న అమ్మాయి కథ అని కానీ అడ్వాంటేజెస్ ఫుల్ చాలామంది ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు, నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతున్నా, లీగల్గానే ప్రొసీడ్ అవుతా. బట్ యా, పురుషోత్తముడు సినిమా ముందు అగైన్ వన్ మోర్ థింగ్, ఆ సినిమా చాలా మంచి టాక్ వచ్చింది, మీరు అందరూ చాలా చాలా సపోర్ట్ చేశారు. సో అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ అ లాట్ ఫర్ సపోర్టింగ్ పురుషోత్తముడు సో మచ్, ఆ సినిమా చాలా మంచి పేరు వచ్చింది, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కూడా ఒక, అంటే నిజంగా మాట్లాడుతున్నాను, నేను ఒక మంచి సినిమా చేశాను, థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమా, సినిమా చాలా బాగుంది, సినిమా హిట్ అయింది అని టాక్ చాలా రోజులైందండి. సో పురుషోత్తముడు మీ అందరూ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అలాట్. ఈ తిరగబడరా స్వామి సినిమాని కూడా అలాగే సపోర్ట్ చేయాలి అండ్ మీ అందరికీ అంతే నచ్చుతుంది అని కోరుకుంటున్నా. సో ఐ హోప్ యూ విల్ లైక్ దిస్ ఫిల్మ్, బట్ థ్యాంక్స్ అలాట్ ఫర్ సపోర్టింగ్ పురుషోత్తముడు, థ్యాంక్ యూ వెరీ. మీ ఎందుకు ప్రమోట్ చేసుకోలేదు పురుషోత్తముడిని, మీ సినిమాని మీరు ఎందుకు ప్రమోట్ చేసుకోలేకపోయారు? ప్రమోట్ చేసుకోలేకపోవడం కాదండి, నేను రాలేదు కదా, అంటే నిజంగా చెప్తున్నాను కదా. ఇప్పుడు అది ఇందాక నేను చెప్పినట్టే, మన అమాయకత్వాన్ని మన మంచితనాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇంత చేస్తే ఎవరికైనా బాధ ఇస్తుంది. నేను మనిషినే కదా, స్క్రీన్లో అయితే 10 మందిని కొడతానేమో, లేకపోతే ఈ రోజులాగా ఇదే అయితే ఫైట్ చేస్తాను, నేను మనిషినే కదా, ఆబ్వియస్లీ ఎఫెక్ట్ అవుతాను కదా, బాధ ఇస్తుంది కదా, ఆ బాధతోనే కూర్చొని ఉన్నా తప్ప. అండ్ ఆల్సో నాకు వాళ్ళలాగా ఎలిగేషన్స్ చేసి మీడియా ట్రయల్స్ చేసే ఉద్దేశం అసలు లేదండి.